నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 మార్చి నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతీ ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 మార్చి నెల మకర రాశి రాశి ఫలితాలు. మకర రాశి వారికి ఈ మార్చి నెలలో రవి, గురు, శుక్రు, కేతువులు శుభులుగా ఉంటారు. బుధ సంచారం కూడా పర్వాలేదు. ఇప్పుడు విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అన్ని రంగముల వారిని కూడా అన్నిటా విజయంగా చక్కగా నడుస్తూ ఉంటుంది. ఈ మార్చి నెల విజయవంతంగా ఉంటుంది. ఏలినాటి శని దోషము మకర రాశి వారికి వర్తించదు అని చెప్పిన మళ్ళప్ప కుమార్ మనం చేసుకుంటూ ఉన్నాం. మీకు అందరికీ కూడా అన్ని విధాలుగా ఒక్క మాటలో చెప్పాలి అంటే మకర రాశి వారికి మార్చి నెల అత్యంత అనుకూలంగా ఉండేటువంటి యొక్క నెల అని చెప్పాలి. అయితే నేను యొక్క సలహా ఏంటంటే, దాంబికాలకి ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనలు మీకు వస్తాయి, అవి దాంబికాలే. అవేమి నిత్యావసరమైనటువంటి యొక్క వస్తువులు, అది కొనకపోతే అయ్యో ఎట్లాగండి ఇది మనకి ఇది అవసరం కదా అనేటువంటివి కావు. కానీ దాంబికాల కోసం మనం ఖర్చు పెట్టేటువంటి యొక్క వ్యవహారం ఒకటి ఉంటుంది. అది మీకు ఆలోచనలు వస్తుంటే అది కొందాం ఇది కొందాం అని చెప్పని, దయచేసి మార్చి నెలలో అలాంటివి కొనబోకండి, దాట వేసేసేయండి దాన్ని. మీకు చాలా మంచిది, ఇది గుర్తుంచుకోండి. మీరు వాటి జోలికి మాత్రం పోబోకండి. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా మంచిదే. ధనాదాయానికి లోటు లేదు. గతంలో ఉన్న సమస్యలు చాలా భాగం పరిష్కారం అవుతాయి, దాంట్లో నుంచి బయటపడతారు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతానాభిలాషులకి సంతాన యోగం సూచింపబడుతోంది. ఉద్యోగాలు మళ్ళొక్కమాట చెప్తున్నా, ఉద్యోగాలు కానీ సంతానం కానీ వివాహాలు కానీ ఇవన్నీ కూడా మీ యొక్క పుట్టినప్పుడు మీ జాతకం తీసుకొని ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఏ యొక్క ఇది స్థితి నడుస్తోంది, తర్వాత దశ ఏం దశ నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నారు, అలాగే వివాహ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, నా చతుర్థం దశమకి వాటిల్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి బేరీ చూసుకుని సంతానం గురించి కానీ, వివాహాల గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ చెప్పాల్సి ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నారండి మీరు ఎలాగో అని చెప్పినానంటే, ఇక్కడ గోచార రీత్యా ఒక 10% ఉంటుంది, అది 90%. కాబట్టి ఈ 10% మాత్రం మీ క్లియరెన్స్ ఉన్నది అని చెప్తున్నాను. అక్కడ కూడా క్లియరెన్స్ ఉంటే చాలా సంతోషం. మీకు అందరికీ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత సంతానాభిలాషులు సంతానం కలుగుతుంది అని ఆ భావనతోటి మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ బాగా ఉన్నా మీ జరిగేటువంటి యొక్క దశ కానీ, మీ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు కానీ సరిగా లేకపోతే ఇక్కడ నేను చెప్పినటువంటిది ఏమన్నా జరగలేదు ఏమన్నా అని చెప్పడానికి మీకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను అందుకని క్లియర్ చేసా మ్యాటరు, ఇది 10% మాత్రమే. పుట్టినప్పుడు విషయాన్ని మీరు బేరీజ్ వేసుకుని అక్కడ ఏదన్నా కొన్ని ఏ గ్రహానికైనా సరే ఏ శ్లోకాలు ఏ శాంతి శ్లోకాలు చదువుకోవాలో తెలుసుకొని అది మీరు పారాయణ చేసుకోండి. వాటి తగినటువంటి ఇక్కడి దైవబలాన్ని కూడా మీరు సమకూర్చుకోండి. అప్పుడు తప్పకుండా మీ అనుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తాయి.
కుజుడి యొక్క కుజానుగ్రహంతో భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు లాభిస్తే కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అనుకూల గ్రహ సంచారం వలన మార్చి నెలలో ఆనందంగా ఉండిపోతుంది అని చెప్పిన చెప్తూ ఉన్నాను. ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్నే మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు రవి సంచారం ఎలా ఉంది? రవి ఎవరు? మీ యొక్క రాశికి అష్టమాధిపతి. రవి అష్టమాధిపతి. మకర రాశి వారికి రవి అష్టమాధిపతి. 1 నుంచి 14వ తారీఖు వరకు కూడా రవి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే కుంభరాశి ఏమవుతుందండి? మకర రాశి వారికి 2వ రాశి అవుతుంది. కాబట్టి ద్వితీయ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రవి. ఇప్పుడు రక మా కుంభరాశికి అధిపతి ఎవరు? శని. అంటే రవి వెళ్ళి రవి ఏమన్నా పోని పెద్ద ఇదే అంటే వాడు అష్టమాధిపతి. అష్టమాధిపతి అయినటువంటి యొక్క రవి శత్రుక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సామాన్యమైన ఫలితాలు, ఇంక దాన్ని చెప్పేదేం లేదు. 14 రాత్రి 2:26 నుంచి కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మీనరాశి అంటే ఏమవుతుందండి? 3వ రాశి అవుతుంది. అంటే విక్రమస్థానం అవుతుంది. ఇదిగో ఇక్కడ గోచార రవి గనక 3 విక్రమస్థానంలో కనుక సంచారం, ఏ రాశి వారికైనా సరే గోచార రవి 3 సంచారం చేస్తూ ఉంటే, విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? రవి ఇచ్చేటువంటి సంపద ఏంటండి? రవి ఇచ్చే సంపద ఆరోగ్య సంపద. ఇంకా అన్ని సంపదలు వాడే, ఆహారం భోజనం వాడే పెడతాడు, మంచినీళ్ళు వాడే ఇస్తాడు. ఎందుకంటే ఆయన వర్షాలు కొనిపించే నదులు అవినవి చక్కగా పారకపోతే ఏముంటుంది మనకి? ఎండిపోతుంటే ఏముంటాయండి? ఏమి ఉండదు. బావులు అన్నీ ఎండిపోతాయి, నదులు అన్నీ ఎండిపోతాయి, చెరువులు అన్నీ ఎండిపోతాయి, ట్యాంక్స్ అన్నీ ఏమి ఉండవు. మరి అప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? తాగే నీళ్ళు కూడా ఉండవు. మనం ఏమైనా అడిగామా సూర్యుడిని? ఆయన ఒక్కనాడు ఏమైనా పొద్దున్నే లేచి ఆయన ఉదయాన్నే లేచేటప్పటికి ఏ మనం 5 లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని ఆయనకి స్వాగతం పలుకుతున్నాం ఎవరైనా? ఏమి లేదు. మనం స్వాగతం పలికేది లేదు. ఏమైనా మనం ఎట్లా ఉన్నా ఆయనకు అనవసరం. అంత జాలి మనం అంటే రవికి. ఆయనే ఇవన్నీ ఏర్పాటు చేస్తాడు, అందరికీ ఏర్పాటు చేస్తాడు. వాడు వీడనే సమస్య లేదు, జంతు జాలానికి కూడా ఆయన ఇస్తాడు. చూసారా, అటువంటి వాళ్ళకి ఆ సంపదని భాగ్యం ఆయన భోజనం అన్నీ ఇస్తాడు. కానీ ముఖ్యంగా రవి మనం ఆలోచించేటప్పుడు మనకి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు, అది కావాలి. అంటే 14వ తారీఖు నుంచి కూడా మకర రాశిలో వారికి ఆరోగ్య భాగ్యం బాగా ఉంటుంది. మెడలు, మిద్దెలు, బంగారము, వెండి, బ్యాంక్ బ్యాలెన్స్లు కోట్లకి, ఒక్కొక్క మెట్రోపాలిటన్ సిటీలో కానీ ఏదో ఒకటి ఒక్కొక్క చోట ఒక్కొక్క బిల్డింగ్లు స్థలాలు ఉన్నాయనుకోండి, ఏం చేసుకుంటావు? మంచినీళ్ళు ఏమో 6 బాటిల్ కంటే తాగదండి రోజు మొత్తం మీద అని అంటారు. అదే స్వీట్ తినకూడదు, ఉప్పు అంతకంటే తినకూడదు, ఏమిటి కారాలు అంతకంటే, పులుపు అంతకంటే తినకూడదు, గ్యాస్ ప్రాబ్లము. ఇంకా ఏమిటి నా బంధు, వాడు వాడు చేసేటువంటిది ఏడు ఉపయోగం ఉంటుంది వాడికి? ఏమి లేదు. వాడికంటే 100 రూపాయల్లో చక్కగా ఏదో సంపాదించుకున్న రోజుకి భార్య బిడ్డలు వాడు ఆనందంగా భోజనం చేసి పడుకుంటాడు, ఆనందమయంగా ఉంటుంది వాడి జీవితం. కాబట్టి ఇప్పుడు ఇంత ఉన్నటువంటి వాడికంటే ఆరోగ్య భాగ్యాన్ని పొందినటువంటి వాడే అదృష్టవంతుడు. కాబట్టి అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని మీకు రవి సంచారం మూలంగా, శుభ సంచారం మూలంగా 14 మార్చి నెల 14 తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా చక్కగా మీరు పొందబోతూ ఉన్నారు. అది మీ యొక్క అదృష్టం. తర్వాత కుజగ్రహం. కుజుడు ఎవరు? మీకు లాభాధిపతి. లాభాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మకర రాశి అంటే ఏదండి? మీకు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది మకర రాశే కాబట్టి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అది మకర రాశికి అధిపతి ఎవరండి? మకర రాశికి అధిపతి శని అధిపతి. అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు అనుకోండి, శనికి కుజుడికి అంత మిత్రత్వం లేదు. కనుక శత్రుక్షేత్రంలోనే కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, పైగా అది మీ రాశే కాబట్టి సామాన్యమైన ఫలితాలు తప్ప పెద్దగా యోగకారకమైనటువంటి యొక్క సంచారం అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక
కుజ సంచారం ఈ మార్చి నెలలో సామాన్య ఫలితాలే మకర రాశి వారికి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయి క్లిక్ చేయండి. వస్తే మీకు 33 శ్లోకాలు ఉంటాయి. వేద పండితులు చాలామంది చదివారు. ఆ వేద పండితులు చదివినటువంటి యొక్క శ్లోకాన్ని చదువుకోండి. మీరు ఆ పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది. ఆ సాహిత్యాన్ని కూడా మీరు చక్కగా చదువుకుంటుంటే నీ వెనకాల నుంచి మీకు ఈ యొక్క ఆయన చదివి మహానుభావులు చదివినటువంటిది కనపడుతూ వినపడుతూ ఉంటుంది. అది కనపడుతుంది, ఇది వినపడుతుంది. మీరు కూడా ఆయనతో పాటు అంటానికి ప్రయత్నం చేయండి. మీకు అన్ని కుజుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇప్పుడు శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు ఎవరు మీ రాశికి? పంచమ రాజ్యాధిపతి. పంచమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. కనుక ఎవరి రాశిలోనైనా సరే సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి ఇప్పుడు మీకు శుక్రుడు రీత్యా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ యొక్క ఈ సంచారం బాగా ఉంది. శుక్ర సంచారం కూడా చాలా అనుకూలంగా ఉన్నది మీ రాశి వాళ్ళకి. తర్వాత బుధుడు. బుధ సంచారం ఎలా ఉంది? బుధుడు మీకు ఏ స్థానాధిపతి అవుతాడు మకర రాశి వారికి? షష్టాధిపతి. 6-9 భాగ్యాధిపతి. ఈ 6-9 వాడు 1 నుంచి 5 వరకు కూడా, అంటే మార్చి 5వ తారీఖు వరకు మకర రాశిలోనే, అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశి వారికి మిత్రక్షేత్రం బుధుడికి శని మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం పర్వాలేదు, బాగానే. తర్వాత 5:00 PM 3:36 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఆయన. కుంభరాశి ఏమవుతుంది? మకర రాశి వారికి ద్వితీయ స్థానం. అది కూడా శని అధిపతి, మకర కుంభాలకి అధిపతి శని. కనుక ఈ బుధుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే ఏ రాశి వారికైనా బుధుడు 2 సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. ఆ రీత్యా కూడా బుధుడు మీకు లాభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. బుధుడు ఎవటి? ఆయన విజ్ఞానకారకుడు, ఆ లాభాన్ని ఇస్తాడు. అట్లాగే వ్యాపారకారకుడు, వ్యాపార లాభాన్ని ఇస్తాడు. సిఏలు, ఐసీడబ్ల్యూఏలు, ఎంబీఏలు, ఎంకాములు ఇట్లాంటి కోర్సులు అన్నింటికీ కూడా ఆయనే అధిపతి. కాబట్టి సిఏలు పాపం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, అదంత తేలిగ్గా పేసవడం తేలిక కాదు. వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ బుధుడు 5వ తారీఖు తర్వాత నుంచి కూడా నెలాగ్రంత కూడా ఉన్నారు. కాబట్టి కష్టపడి చదువుకోండి. మీరు వచ్చేటువంటి యొక్క మే నెలలో ఇప్పటి నుంచే ఈ నెల 5వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు నుంచి కృషి చేయండి. తప్పకుండా కామర్స్ కోర్సుల్లో మీకు విజయం లభిస్తుంది. వ్యాపారస్తులకి అందరికీ కూడా బాగానే ఉంటుంది. లాభ ఫలితాలను పొందుతారు మీరు. శాస్త్రరీత్యా చెప్పిన విశేషాలు ఇవి. అలాగే గురుడు. గురువుగారు మీకు మకర రాశి వాళ్ళకి వ్యయాధిపతి, అంటే ధనురాశి వారికి అధిపతి కదా గురువు, అంటే వ్యయాధిపతి. తృతీయాధిపతి అంటే విక్రమస్థానాధిపతి అవుతాడు. విక్రమస్థానాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 2 సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమిటి విశేషమైంది? రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడండి. ఇంక అందుకంటే ఏం కావాలి? బెష్ బాగుంది. గురుబలం బాగా ఉంది ఈ రాశి వారికి. గురుబలం బాగుంది, శని యొక్క బలం కూడా బాగుంది. గురుశనుల బలం బాగా ఉంటే 80% బాగా ఉంటుంది అనల. అందువలన పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, 2 సంచారం చేస్తున్నాడు. అసలు 2 స్థానం అంటే అర్థం ఏమిటి? 2 అంటే విద్యాస్థానం, ధనస్థానం, వాక్కుస్థానం, కుటుంబస్థానం, ఇవన్నీ 2. ఈ చెప్పుకున్న వాటన్నింటికీ కూడా కారకుడు కూడా గురువుగారే. అంటే కారకత్వం వహించినటువంటి వాడు ఆ స్థానంలోనే ఉన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి మకర రాశి వాళ్ళకి? రైతమూర్తిగా ధనకారకుడైనటువంటి వాడు, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు, కారకత్వం ఉండేటువంటి వాడు, ఆ స్థానానికి అధిపతి వాడే ఉన్నాడు. తర్వాత మరి విద్యాస్థానం, విద్యాకారకుడు వాడు విద్యాస్థానంలో ఉన్నాడు. తర్వాత గృహకారకుడు, కుటుంబంలో
ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఆయనే కారణం. ఆ కారకత్వం వాడు రెండు ఆ స్థానంలోనే ఉన్నాడు. అలాగే చిన్న గృహ నిర్మాణాలు వీటన్నిటికీ కూడా చేయించేటువంటి వాడు ఆ స్థానంలోనే ఉన్నాడు. అలాగే వాక్కు స్థానం కూడా అదే, మంచి మాట తీరునిచ్చేటువంటి యొక్క గురుడు ఆ స్థానంలోనే ఉన్నాడు. మాట తీరు కూడా బాగుంటుంది. మీ మాట తీరు వలన కొన్ని మీ పనులు మీరు చెడగొట్టుంటారు. కొంతమందితో తొందర మాటలుగా మాట్లాడటం మూలంగా వారికి మీకు మధ్య కొంత అగాధం ఏర్పడుతుంది. పూర్వం అడవి ఏర్పడి ఉంటుంది. అవి ఈ యొక్క బుధుడు రెండింటి సంచారం, గురువుగారు రెండింటి సంచారం చేస్తూ ఉన్నప్పటి నుంచి మీకు మళ్ళా మీ మాట తీరు మారుతుంది. అందరూ ఇరువురు కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సరే, ఇన్ని ఇన్ని విశేషాలు బుధ సంచారం మూలంగా మీకు లాభ ఫలితాన్ని కలిగించబోతోంది. ఈ యొక్క గురుగారి యొక్క సంచారం మూలంగా మీకు కలగబోయబోతోంది. శని సంచారం, శని మీ రాశ్యాధిపతి, శని తర్వాత మీ పక్క మీ తర్వాత రాశి కుంభరాశి, కుంభరాశికి అధిపతి కూడా శని. అంటే మీ రాశి మీ తర్వాత రాశి అయినటువంటి యొక్క రెండింటికి కూడా ఒకటి రెండు స్థానాలకి అధిపతి శని. ఎక్కడ సంచారం చేస్తున్నారు? మీ రాశిలోనే, మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు ఆయన. ఎలా సంచారం చేస్తున్నాడు? అద్భుతం, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడండి. అందువలన అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని శని మీకు ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఏం నాడు శని ఏమిటి? మకర రాశి వాళ్ళకి ఏ గోచరణ లేదు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది సంతోషకరమైనటువంటి యొక్క విశేషం, ఏమాత్రము వర్తించదు అని చెప్పాలి. ఏలనాడ్చిన దోషం. అందుకనే మీ రాశి వాళ్ళు, మీ రాశ్యాధిపతి మీ రాశిలోనే, ఆయన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఏలనాడ్చిన దోషం అనేటువంటిది వర్తించదు, ఏ కోశాన వర్తించదు అని చెబుతూ పట్టుదలతో కార్యసాధన కూడా జరుగుతుంది. ఇండస్ట్రీస్లో ఉండేటువంటి కార్మిక శాఖ అందరికి కూడా అభివృద్ధిలో ఉంటారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా దీన్ని బట్టి చెప్పాను. గురుశనుల యొక్క సంచారాన్ని బట్టే మీకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అదని ఇక్కడ క్లియరెన్స్ ఉంది కాబట్టి చెప్పాను ఇందాక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్లో. తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది? రాహు యొక్క సంచారం, రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా చూసినప్పటికీ కూడా అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు రాహు సంచారం మకర రాశి వారికి. ఇదొకటే డిఫెక్ట్. అందువలన దయచేసి రాహు ఏమిటి, ఆయన అననుకూలతగా ఉంటే ఏమిటి ఆయన చేసేటువంటిది అంటే జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఆయన ఇస్తాడు. థైరాయిడ్ వ్యాధి కూడా ఆయనే కారకుడు. అంటే అంత పెద్ద వ్యాధులు ఈ యొక్క గోచార ఫలితం మూలంగా రావు కాదు. ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఎక్కడ జాయింట్ ఉంటే, జాయింట్ లేకుండా ఎలా ఉంటుంది? మన శరీరంలో చాలా జాయింట్లు ఉన్నాయి. మోకాళ్ళ దగ్గర జాయింట్లు ఉంటాయి, పాదాల దగ్గర జాయింట్ ఉంటుంది, ఈ హిప్ జాయింట్లు ఉంటాయి, తర్వాతనేమో ఈ నడుం దగ్గర జాయింట్లు ఉంటాయి, భుజాల దగ్గర, మెడ దగ్గర జాయింట్లు ఉంటాయి. వీటి దగ్గర కొద్దిగా నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళకి మెన్సెస్ పీరియడ్స్ ఆలస్యంగా అయ్యేటువంటి విషయాలు ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ యొక్క కేవలం ఈ రాహు ఈ పీరియడ్ మూలంగానే అవన్నీ ఉంటాయని చెప్పలేము. వాటన్నిటినీ కూడా కొద్దిగా మీ ఆహార విహారాదుల పట్ల మీరు జాగ్రత్త వహిస్తే అవి ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి ఆల్రెడీ ఉండేటువంటి వాళ్ళకి. కొత్తగా రాకుండా మాత్రం జాగ్రత్త వహించుకోండి అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. నేనేం భయపెట్టడం లేదు మిమ్మల్ని. రాహు అనుకూలత కొద్దిగా తక్కువ ఉంది. ఆ ఒక్క గ్రహంకి అనుకూలతే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి తక్కువగా ఉంది. కాబట్టి దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దుర్గామాత రాహుకి పెట్టింది పేరు కనుక దుర్గా స్తోత్రాలు చదువుకోండి. ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉంది, దేవీ కవచం ఉంది, దేవీ కవచం, దేవీ కీలకం, దేవీ అర్గడ స్తోత్రాలు ఉన్నాయి, దుర్గా కవచం ఉన్నది, దుర్గా ద్వాదశనామ స్తోత్రాలు ఉన్నాయి, అర్జునకృత దుర్గా స్తోత్రం ఉంది. దుర్గా స్తోత్రములు అంటే బజార్లో పుస్తకాల షాపుల్లో మీకు ఇస్తారు దుర్గా స్తోత్రాలు. మీకు ఓపిక ఉన్నంత వరకు కూడా చదువుకోండి. అంటే చాలా స్తోత్రాలు ఉంటాయి, మీరు ఎన్ని చదవగలిగితే అని చదువుకోండి రోజుకి. నేనైనా అది విశేషాలు. ఓకే, తర్వాత కేతు యొక్క సంచారం. కేతు సంచారం,
వృశ్చిక రాశిలో లాభంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా, ఇదంతా పెద్ద తామ్రమూర్తి కదండి, ఏమంత మనకి చేస్తాడు. అయితే లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత గొప్ప లాభ ఫలితాలు వాడు ఇవ్వాలి. ఇంకా ఏంటంటే వృత్తి అంటే లాభస్థానం, లాభాధిపతి లాభస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గోచార కేతువు తామ్రమూర్తి ఏ మూర్తివంతమైనప్పటికీ కూడా ధన లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం. కాబట్టి ఆ రీత్యా ఇప్పుడు తామ్రమూర్తిగా ఉండేటువంటి ఉచ్చస్థితిలో ఉండేటువంటి రాహువు ఏమో మీకు అనుకూలంగా లేడని చెప్పేశాం. ఫ్లాట్గా ఇంకా ఏ కోణంలో చూసినా లేడు. అలాగే కేతువు మాత్రం తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పనని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. కాకపోతే కేతువు యొక్క సంచారం మీకు పూర్తి అనుకూలం, రాహువు అనుకూలం కాదు. కానీ నేను చెప్పిన మాత్రం దుర్గా స్తోత్రాలు చదువుకోండి, ఏదో ఒక స్తోత్రం చదువుకోండి ఈ యొక్క మకర రాశి వారు ఈ రాహుది గురించి. అలాగే ఇప్పుడు మనకి ఈ మకర రాశి వారికి విద్యార్థులకి ఇందాక నేను చెప్పేశాను కొన్ని చాలా భాగం దీంట్లో నేను చెప్పుకున్నాం మనం. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగులకి, వ్యవసాయదారులకి, స్త్రీలకి, కళాకారులకి, చేతి ఉత్తిదారులు వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటాయి. న్యాయవాదులకి కూడా 50% బాగుంటుంది. అలాగే వైద్యులకి కూడా, వైద్యుల్లో కూడా చిన్న చిన్న వైద్యులకి అంటే మామూలు ఎంబీబీఎస్ ఇంకా పై కోర్సులు కాకుండా ఎంబీబీఎస్లు, ఆర్ఎంపీలు, పిఎంపీలు ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రం మంచి ప్రాక్టీస్ ఉంటుంది. పెద్ద పెద్ద స్పెషలిస్ట్కి కొద్దికాలం టైం ఉంది, అది సెకండ్ హాఫ్ తర్వాత నుంచి కానీ రాదు. మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు మాసాధిపతులు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి ఎవరు అవన్నీ ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరిది? రవిది ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రవే అధిపతి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రవి అధిపతి. అంటే మీ నక్షత్రానికి అధిపతి రవి, ఆ రవే మీకు ఇక్కడ మాసాధిపతి కూడా అయినాడు. ఇది గొప్ప విశేషం మీకు, ఎందుకంటే మీ నక్షత్రాధిపతే మాసాధిపతిగా వచ్చాడు. అది గొప్ప విశేషం. సూర్యారాధన చేసుకోండి, ఈ ఆదిత్యోదయం చదువుకోండి. అలాగే మరి ఓం సూర్యాయ నమః అదేనా 180 మాటలు జపం చేసుకోండి, సూర్యుని అష్టోత్తరం చదువుకోండి. అలాగే ఉదయించేటువంటి సూర్యుడికి నమస్కారం పెట్టండి. నమస్కార ప్రియుడు రవి, ఆయన ఏం కోరుకోడు, ఊరికి నమస్కారం పెడితే మీకు మంచి పెట్టమని కూడా ఆయన వాడు కూడా, ఆయనకే నువ్వు పెట్టినా పెట్టుకొని ఇబ్బంది లేదు. కానీ మన ధర్మంగా మనం అడగకుండానే అన్నీ ఇచ్చేవాడికి గ్రాటిట్యూడ్ చూపించద్దండి మనం, అది బాగా ఉంటుంది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి, శ్రవణ నక్షత్రం వాళ్ళకి రాహు అధిపతిగా ఉంటాడు. రాహు రాహు కొద్దిగా అసలు ఒరిజినల్గా కూడా మీకు రాహు బాగలేదని చెప్పుకున్నాం మనం. కాబట్టి శ్రవణ నక్షత్రం వారు తప్పకుండా దుర్గా స్తోత్రాలు చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి. ఈ రాశి వాళ్ళందరూ శ్రవణ నక్షత్రం వారు ముఖ్యంగా తప్పకుండా చదువుకోవాలి. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి, అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి శ్రవణ నక్షత్రం వాళ్ళు. తర్వాత ధనిష్ట నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా ఉంటాడు. కేతువు, కేతువు మాసాధిపతి, ఇక్కడ కూడా సూర్యారాధన చేసుకోండి మీరు. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఆ అదృష్ట సంఖ్య 8, తర్వాత 3, 5, 6, 7, 8 సోమ శుక్ర బుధ శనివారాలు కలిగి వస్తే మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.